మిమ్మల్ని గెలిపించుకున్న జనాలే రెండు సార్లు మిమ్మల్ని ఓడించారు నేడుచల్ల. దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? కారణాలు ఒకటేమో, నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు లీడ్ ఇండియా ట్రైనింగ్ లో కులం మతం ప్రాంతం వ్యక్తిగతం మనమందరం భారతీయులం అని నేను ట్రైనింగ్ ఇస్తా. ఓకే, దాంట్లో కులం మతం బాగానే ఉంది కానీ ఇది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. అప్పుడు నేను అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉన్నాను. తర్వాత ఈ ట్రైనింగ్ ఇచ్చాను, కులం మతం ప్రాంతంని వ్యక్తిగతం అంటే ఈయన సమైక్యవాది అని నన్ను ఎలక్షన్ లో ఆయన మంచి ఉద్దేశంతో చెప్పా. ఇప్పుడు కులం మతం ప్రాంతంని వ్యక్తిగతము, నువ్వు అంత భారతీయుడు, మనమందరం ఒక్కటి, మనమందరం గొప్పలం అయిదాం, భారతదేశాన్ని గొప్ప భారతదేశంగా వారిద్దాం, ఈ భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించేటట్టుగా చేద్దామని అబ్దుల్ కలాం గారి కోరిక. అందులో మేము ప్రచారం చేశాం కనుక నన్ను సమైక్యవాది అనుకుని ఒక ఎలక్షన్లో రొడగొట్టారు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డితో క్లోజ్గా ఉండటం కానీ, నేను ఈ ఉద్యమంలో ఆ భాగంగా ఆ పదాలు వాడటం కానీ, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే వరకల్లా నేను 100% గెలిచేది. అక్కడ కూడా ఏమంటే 70% మైగ్రెంట్స్ ఉంటారు ఆడ. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి మనకు ప్రచారం చెయ్యగానే ఇక్కడున్న చౌదరీస్ మాత్రమే, ఈ చౌదరీస్ ఏమో ఫెరోషియస్ ఉండి బయటికి వెళ్ళి ప్రచారం చేసి గెలిపించాలనే టైప్ కాదు. అదర్ దాన్ చౌదరీస్ అందరు రివోల్ట్ అయిపోయినారు. అక్కడ ఏమంటే ఇక్కడనేమో తెలంగాణ మైగ్రెంట్స్, అక్కడనేమో ఆంధ్ర మైగ్రెంట్స్, తెలంగాణ మైగ్రెంట్స్ ఉంటారు. ఆంధ్ర మైగ్రెంట్స్ అందరు రివోల్ట్ అయినరు, తెలంగాణ మైగ్రెంట్స్ కూడా రివోల్ట్ అయినరు. ఈ తెలంగాణ తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాల చేతిలో పెట్టేటట్టున్నారు అని అట్లా నేను ఓడిపోయిన తప్ప, ఇప్పుడు కూడా మీరు మళ్ళీ ఆడనే సర్వే చేయండి. ఈరోజు కూడా నన్ను ఎమ్మెల్యేగా కోరుకునేది 80% ఆఫ్ ది పీపుల్ ఉంటారు. మా కేఎల్ఆర్ లాంటి ఎమ్మెల్యే కావాలి అనే వాళ్ళు 80% ఉంటారు. మొన్న మీరు సర్వే చేస్తే కూడా మా పార్టీ కూడా ఆడ నేనైతేనే గెలుస్తానే ఉంది. మీ విషయానికి వచ్చే సార్, అంటే చాలా